ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం మొబైల్ లో ఆధార్ డౌన్లోడ్ చేసేటప్పుడు వచ్చే చిన్న ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చూడబోతున్నాం. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. అందువల్ల మీరు వీడియో చూడడం మాత్రం కాదు, అందరికీ కూడా వీడియో షేర్ చేయండి. మీకు ఈ ప్రాసెస్ హెల్ప్ అయినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే, ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాసెస్ ఫోన్ లో ఆధార్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆల్టర్నేటివ్ మాత్రమే. ఇలాంటి చాలా మెథడ్స్ ఉండొచ్చు, వాటిలో ఇది కూడా ఒకటి. ఇది కూడా మీరు చాలా సింపుల్ గా ఫాలో అవ్వచ్చు. అందువల్ల వీడియో పూర్తిగా చూడండి. మీరు ఇక్కడ గమనించినట్టయితే టాప్లో నేను UIDAI.gov.in వెబ్సైట్ ఓపెన్ చేశాను. తర్వాత మనకి ఇక్కడ ఆధార్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ ఈ విధంగా డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా ఏదైనా పాపప్ రావచ్చు. పాపప్ వస్తే ఓకే చేయండి, లేకపోయినా కానీ మీరు ప్రొసీడ్ అవ్వండి. ప్రొసీడ్ అయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా ఒక స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనకు ఒక చిన్న నోట్ వస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఆధార్కి సంబంధించిన పాస్వర్డ్ మారడం జరిగింది. ఈ కొత్త పాస్వర్డ్ మీరు ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఆధార్ పాస్వర్డ్ అనే యూట్యూబ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేసి కొత్త పాస్వర్డ్ ఏ విధంగా ఎంటర్ చేయొచ్చో తెలుసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ పాపప్ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా టాప్లో మూడు ఆప్షన్స్ వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఐ హ్యావ్, ఆధార్, విఐడి, ఎన్రోల్మెంట్ ఐడి అని కనిపిస్తున్నాయి. ఆధార్ నెంబర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక విఐడి అనేది కూడా కొత్తగా వచ్చిందనమాట, వర్చువల్ ఐడి. మీరు ఎక్కడైనా కానీ మీ ఒరిజినల్ ఆధార్ నెంబర్ ఇవ్వకుండా ఈ వర్చువల్ ఐడి ఇచ్చినా సరిపోతుంది. అది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలనుకుంటే విఐడి అనే వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. ఇక లాస్ట్లో ఎన్రోల్మెంట్ ఐడి ఉంది కదా, ఈ ఎన్రోల్మెంట్ ఐడి మీరు ఎప్పుడైతే ఆధార్కి ఎన్రోల్ అవుతారో, అంటే మీరు కొత్తగా ఆధార్ నెంబర్ తీసుకోవడానికి లేదా ఆధార్ కార్డు తీసుకోవడానికి వెళ్తారో, అప్పుడు మీకు ఈ ఎన్రోల్మెంట్ ఐడి ఇస్తారనమాట. మీరు ఈ మూడింట్లో ఏదైనా ఉపయోగించవచ్చు. నేనైతే మాత్రం ప్రస్తుతానికి ఆధార్పై ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ చూడండి, కింద మనకి ఆధార్ నెంబర్ అడుగుతుంది అనమాట. మనం ఆల్రెడీ పైన మనం ఆధార్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ అందరూ ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను ఫోన్తో అంటే ఆండ్రాయిడ్ ఫోన్తో డీఫాల్ట్గా వచ్చే క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేశాను. ఎగ్జాంపుల్కి నేను ఆధార్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 అనుకుందాం. ఇక్కడ నేను ట్యాప్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం కోసం ఈ విధంగా డిజిట్స్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, 1 2 3 4 ఇవి మనకి ఈ విధంగా రివర్స్లో రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం అందరూ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా కీ చేసి ఈ విధంగా ఎంటర్ చేస్తున్నా కానీ అటు ఇటు జంప్ అవుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్గా ఎంటర్ చేయడం అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే మీరు దీన్ని అవాయిడ్ చేయవచ్చు. దానికోసం మీరు మీ ఫోన్లో ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైర్ ఫాక్స్ అంటే ఇదేదో కొత్త యాప్లా ఉంది, ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఫోన్కి ఏదో అయిపోతుంది అనుకోవద్దు. ఇది చాలా ట్రస్టెడ్ బ్రౌజర్. మీరు క్రోమ్ని ఎంతగా నమ్ముతారో ఫైర్ ఫాక్స్ను కూడా అంతగా నమ్మొచ్చు. ఇది చాలా పాతది. ఈవెన్ కంప్యూటర్స్లో కూడా చాలామంది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు నేను ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. స్క్రీన్పై చూస్తున్నారు కదా, సేమ్ ఆధార్ వెబ్సైట్ ఇక్కడ కూడా ఓపెన్ చేసింది. టైం వేస్ట్ చేయకుండా నేను డైరెక్ట్గా ఆ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసి ఉంచాను అనమాట. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, మూడు ఆప్షన్స్ ఉన్నాయి, ఆధార్, విఐడి, ఎన్రోల్మెంట్ ఐడి. సేమ్ లింకే. ఆధార్ డౌన్లోడ్ చేయడం చాలా ఈజీ. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ చేయొచ్చు. నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయబోతున్నాను. ఇంతకుముందులాగే నా ఆధార్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 అనుకుందాం. నేను ఇక్కడ ట్యాప్ చేసి నెంబర్ ఎంటర్ చేయబోతున్నాను. జాగ్రత్తగా గమనించండి, కీప్యాడ్ ఓపెన్ చేశాను. ఇక్కడ 1 2 3 4 ఎంటర్ చేశాను. నెంబర్స్ మీరు గమనించినట్టయితే కరెక్ట్గా ఎంటర్ అవుతున్నాయి. ఈ విధంగా మీరు కూడా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసే ప్రాసెస్ అంతా ఈజీ. మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అయితే మాత్రం ఇదే, క్రోమ్లో మనం ఈ విధంగా నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. దాన్ని అవాయిడ్ చేయడం కోసం మీరు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ డౌన్లోడింగ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వర్చువల్ ఐడి అంటే ఏంటి, ఇక్కడ చూస్తున్నారు కదా విఐడి అని ఉంది, ఇది ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయం తెలుసుకోవాలనుకున్న డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది. అది కాకుండా కొత్తగా మీరు ఆధార్ డౌన్లోడ్ చేస్తూ ఉంటే దానికి పాస్వర్డ్ మారడం జరిగింది. ఆ పాస్వర్డ్ మీరు ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకోవాలన్నా కానీ డిస్క్రిప్షన్లో పాస్వర్డ్ వీడియో ఉంటుంది, అది కూడా చూడొచ్చు. చాలామంది అయితే మాత్రం ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ విషయం తెలిసేలా వీడియో షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.